नमस्ते मित्रुलारा तीन्मार मल्लन्ना जैल्लो उंडगाने वारु सतीमणि बयटिकि वच्चि तीन्मार मल्लन्ना बीजेपीलोकि चेरबोतुन्नारु अनि वाळ्ळ टीम सभ्युलु कूडा तेलिपडं जरिगिंदि। दीन्नि ए विधंगा चूडालि? वारु सतीमणि चेप्पिन विवराल प्रकारं तन एम्मेल्सी एन्निकलप्पुडे बीजेपी टिकेट कोसं रिक्वेस्ट चेयडं जरिगिंदि। कानी अप्पटि परिस्थितुल दृष्ट्या तनकि बीजेपी टिकेट दोरकलेदु, अप्पुडु इंडिपेंडेंट गा निलबड्डाडु। కానీ అప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడు చాలా మంది తిన్మార్ మల్లన్న సభ్యులు కూడా, వాళ్ళ టీం సభ్యులు కూడా చాలా మంది తన్ను ప్రశ్నించడం జరిగింది. మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, మీరు డైలీ మార్నింగ్ న్యూస్ లో మీరు వివరిస్తున్న తీరును బట్టి కేవలం కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు, మోడీ విషయం ఎప్పుడన్నా వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా వస్తున్న సమస్యల గురించి మీరు ఎప్పుడూ ప్రస్తావించట్లేదు, కేవలం మీరు కేసీఆర్నే టార్గెట్ చేస్తున్నారు, బీజేపీ చేస్తున్న తప్పులను మీరు ప్రశ్నించట్లేదు అని చాలామంది సభ్యులు ప్రశ్నించినప్పుడు తను చాలా సమాధానాలు చెప్పడం జరిగింది. అంటే ఆ చెప్పిన సమాధానాలు ఇప్పుడు అబద్ధమని నిరూపితమైంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల ముందే తను బీజేపీలోకి వెళ్ళాలని ప్రయత్నించాడు, అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు, టీఆర్ఎస్కి ఎలానే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళాలని ప్రయత్నించారు. కానీ అప్పుడు చెప్పిన మీరు మాటలు ఎంతమందిని మోసం చేశారు, మీకోసం మీ వెంట పాదయాత్ర కూడా చేసిన ప్రజల్ని మీరు మోసం చేశారు కదా, వీటికి సమాధానం చెప్తారా తిన్మార్ మల్లన్న? అంటే వ్యక్తిగత కేసుల నుంచి బయటపడడానికి మీరు ఒక జాతీయ పార్టీని ఆదరించబోతున్నారా, వారి గొడుగు కిందికి వెళ్ళాలనుకుంటున్నారా అనేది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ప్రజా జీవితంలోకి వచ్చారు, మీరు చెప్పారు నేను ప్రజల పక్షం, బీజేపీ పక్షం కాదు, కాంగ్రెస్ పక్షం కాదు, ప్రజల పక్షం అని అప్పుడు అందరికీ సమాధానమిస్తూ అందరినీ సముదాయిస్తూ మీరు నడిచారు కదా, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు తిన్మార్ మల్లన్న? నేను కూడా మీరు లైవ్ టెలికాస్ట్ చేసేటప్పుడు మీకు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా అడిగిన ప్రశ్న ఒకటే, మీరు కాంగ్రెస్ పక్షమో బీజేపీ పక్షమో వెళ్ళేటట్టు కనబడుతున్నారు, మీరు ప్రజల పక్షం అని చెప్తున్నది నిజంగా కనపడట్లేదు, మీరు మార్నింగ్ న్యూస్లో చేస్తున్నట్టుగా ఇది నిజంగా విపక్షాలు చేస్తే ప్రచారమా లేక ఇందులో ఏమైనా నిజం ఉందా అని నేను అడిగినప్పుడు మీరు చెప్పారు ఎప్పుడు ప్రజల పక్షమే, నేను వాళ్ళ పార్టీలోకి అదంతా వారు చేస్తున్న విష ప్రచారం అని మీరు సమాధానం ఇచ్చారు. కానీ మీరు చేస్తున్నది మీరు చేసింది విష ప్రచారం, అంటే మీరు చేసింది అబద్ధపు ప్రచారం అని ఇప్పుడు బయటపడింది మీ సతీమణి గారు చెప్పిన మాటల ప్రకారమే. ఒక జర్నలిస్టు ముసుగు కప్పుకొని జర్నలిస్టు ముసుగులో మీరు ప్రజల పక్షం అని నమ్మించి ఇన్ని రోజులు ఇప్పుడు బీజేపీ పక్షం, అంటే మీ వ్యక్తిగత కేసుల నుంచి బయటపడడానికి బీజేపీ గొడుగును ఎంచుకున్నారు అని స్పష్టమవుతుంది. మీరు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో మేము కూడా ఉన్నాం కదా, ఇప్పుడు తెలుస్తుంది మీ వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులే మిమ్మల్ని ప్రజల పక్షం ఉండడానికి ఇష్టపడ్డారా, లేక ఇప్పుడు మీరు బీజేపీ పక్షమో కాంగ్రెస్ పక్షమో ఏదో పక్షం వెళ్తుంటే సంతోషపడుతున్నారా? ఒకసారి చూడండి ఆ స్పందన చూసైనా మీ తీరును మార్చుకుంటారని. ఇప్పటికీ మీ తీరు మార్చుకోరు, స్పష్టమైపోయింది. మీ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా జై బీజేపీ, మీ బీజేపీ సభ్యులు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ వీడియోలు పెట్టడం ఇదంతా జరిగిపోయింది. మీరు ఇప్పటికే బీజేపీ వైపు అడుగులు వేశారు, ఎప్పటి నుంచో వేస్తున్న అడుగులు ఇప్పుడు స్పష్టమయ్యాయి ప్రజలకి. ప్రజలారా, ఇటువంటి తిన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు చెప్పే మాటల్ని నమ్మి చాలామంది ప్రజలు తమ సొంత ఖర్చులతో పాదయాత్రలు చేశారు తిన్మార్ మల్లన్నతో, తమ సొంత ఖర్చులు పెట్టుకొని మీరు పెట్టే సభలకు వచ్చారు. అంటే వారందరినీ మీరు మోసగించారు అని మాత్రం స్పష్టమైంది. వారందరికీ క్షమాపణ చెప్పి అప్పుడు బీజేపీ కండువా కప్పుకోండి. మీరు జైలు నుంచి బయటకు వస్తారు తొందరలోనే, కానీ మీరు బీజేపీ కండువా కప్పుకునే ముందు ప్రజలందరికీ, లక్షల జనానికి, మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేసిన ప్రతి ఓటర్కి పాదాభివందనం చేసి క్షమాపణలు చెప్పి బీజేపీ కండువా కప్పుకోండి. అంతే తప్ప మళ్ళీ మీ క్రెడిబిలిటీ ఇప్పుడు తేట తెల్లమైంది. మీకు ఇన్ని రోజులు మిమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రజలకి, మీ ఎమ్మెల్సీ వేసిన ప్రతి ఓటర్కి కూడా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు వేసిన ప్రతి ఓటర్కి మీరు క్షమాపణ చెప్పి అప్పుడు బీజేపీ కండువా కప్పుకోండి తిన్మార్ మల్లన్న సభ్యులకి, తిన్మార్ మల్లన్న
టీం సభ్యులకు కూడా ఈ మా విజ్ఞప్తి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి వేరే కండో కప్పుకోండి. మామూలు రాజకీయ నాయకుల్లాగా వస్తే అప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని ఓకే ఈ ఒక పార్టీ కాకుండా ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు అనుకున్నారు. కానీ మీరు అలా చెప్పలేదే, మిమ్మల్ని మీరు అలా ప్రొజెక్ట్ చేసుకోలేదే, మిమ్మల్ని మీరు మేము ప్రజాపక్షం నేను ప్రజల పక్షాన బహుజన సిద్ధాంతాల పక్షాన పోరాడుతున్నాను అని గట్టిగా చెప్పుకొని ఇప్పుడు వ్యక్తిగత కేసులు వచ్చేసరికి మీరు బయటపడడానికి ఒక జాతీయ పార్టీ గొడుగు కిందికి వెళ్ళబోతున్నారు. అంటే ఇది మీరు ప్రజల కోసం చేస్తున్నారు అని అనిపించట్లేదు. కాబట్టి మీరు ప్రతి ఓటర్కి క్షమాపణ చెప్పాలి, చెప్పినాకనే బీజేపీ కండువా కప్పుకోవాలి. లేకుంటే ప్రజలు కూడా తిరగబడతారు. మీ ఇప్పటికీ మీ మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది. ఇప్పుడు మీరు చేసేదల్లా కనీసం మీ గౌరవం కాపాడుకోవాలనుకుంటే మీకు ఓటేసిన ప్రతి ఓటర్కి, ప్రజలకి, మీ వెంట పాదయాత్ర చేసిన ప్రజలకి క్షమాపణ చెప్పి బీజేపీ కండువా కప్పుకోండి. మీ సిద్ధాంతాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అప్పుడు ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో అది వేరే విషయం. ప్రతి ఒక్కరికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. క్షమాపణ చెప్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.